అచ్చెన్నాయుడు పరిస్థితికి తగ్గట్టు ఒక చక్కటి ఆలోచన చేశారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం మీద సమీక్షిస్తూ వరి వీటి మీదనే కాకుండా ప్రత్యామ్నాయ పంటల మీదన కాన్సన్ట్రేట్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. 80% రాయితీ మీదన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఇవ్వాలని ఆదేశించారు. రాయలసీమ జిల్లాలో ఖాళీగా ఉన్న భూముల్లో సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులు కోరుకునే విత్తనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఆ జిల్లాలో సాగు మీద ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకేసారి అధిక వర్షం కురవడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులు ఉన్నాయని, అందుకే సాగు విస్తీర్ణం తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి చెప్పారు. అదే సందర్భంలో అందువల్లనే ఆల్టర్నేటివ్ పంటలు వేసేందుకు కావాల్సినటువంటిది చర్యలు తీసుకోమని ఆదేశించారు ఆయన.